పెద్ద ఎత్తున దాదాపుగా 30 గ్రామాల నుంచి రైతాంగం అంతా తరలి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రైతులంతా మేమంతా కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా పంజాబ్ లో ఏ విధంగా అయితే వరి కొనుగోలు చేశారో తెలంగాణ రాష్ట్రం వరిని కూడా అదే విధంగా కొనుగోలు చేయాలా ఎవరైనా ఒకరోజు అన్నదాత అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటారు అట్లాంటిది ప్రతినిత్యం అన్నం పెట్టే రైతులంతా బాగుండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్తే స్వయంగా ముఖ్యమంత్రి ధర్నా చేసి ఎమ్మెల్యేలు ధర్నా చేసి యావత్ రైతాంగం అంతా ధర్నా చేసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయమని చెప్పిన తరుణంలో నిజామాబాద్ జిల్లా 6 నియోజకవర్గాల్లో 29 మండల కేంద్రాల్లో యావత్ రైతాంగం అంతా కదిలి వచ్చి ఈరోజు ధర్నాలు చేశారు. దానిలో భాగంగా మాక్లూరు మండలంలో కూడా మా మాక్లూరు రైతాంగం అంతా ధర్నాలు చేశారు, నిరసన తెలియజేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు ఈరోజు ప్రారంభమైంది, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. రైతులతో గోక్కున్నోడు తెలంగాణ ముఖ్యమంత్రితో పెట్టుకున్నాడు, ఎవడు మిగలలేడు. గతంలో ఎర్రజొన్న రైతులు బకాయిలు చెల్లించాలని చెప్పి దీక్ష చేస్తే ఆ రైతుల కడుపులో బుల్లెట్లు దించిన కాంగ్రెస్ ప్రభుత్వం కథమైపోయింది. హైదరాబాద్ బషీర్బాద్లో రైతులు కరెంటు కావాలని రైతుల కడుపులో బుల్లెట్లు దించిన చంద్రబాబు ప్రభుత్వం కథమైపోయింది. పంజాబ్లో వ్యవసాయ చట్టాలను వాపసు తీసుకోవాలని చెప్పి దీక్షలు చేస్తే దాదాపుగా 15 నెలల తర్వాత 700 మంది రైతులు మరణిస్తే అయినా కానీ పట్టించుకోకపోతే ఆ రైతులు కూడా ఆ రైతుల పక్షాన నిలబడి పంజాబ్ ప్రభుత్వం కూడా మరి కథమైపోయింది. మొన్నటి ఎలక్షన్లో బీజేపీ అక్కడ గుండుసున్న వచ్చింది. రేపు తెలంగాణ రైతులతో పెట్టుకున్న మోడీ ప్రభుత్వం కూడా అతి తొందరలోనే కుప్పగూలుతుంది. ఢిల్లీ కోట బద్దలు కొడతారు. 11వ తారీఖు నాడు కూడా ఢిల్లీపై దండయాత్రకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి అంత లోపల మోడీ గారు దిగివచ్చి 12,000 కోట్ల రూపాయలు పెట్టి వరి కొనుగోలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కొనుగోలు చేయని పక్షంలో మరి బీజేపీ ఎంపీలు ఎవ్వరు కూడా గ్రామాల్లో తిరగలేరు, మండల కేంద్రాలకు రాలేరు, జిల్లా కేంద్రాల్లో అడుగు పెట్టలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ కూడా మాక్లూరు మండల ప్రజలకు, రైతులకు, నాయకులకు, ప్రధానంగా ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి ఎంపీపీకి, సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు, ఎంపీటీసీలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు, రజనీష్ గారు, సుధాకర్, వైపీ ఎస్ఎంపీ గారు, మరి టీఆర్ఎస్ అధ్యక్షులు మా సత్యం గారు, ఎంపీటీసీలకి సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీపీ ప్రభాకర్ గారు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ, రండి. నమస్కారం. భోజనమైందా? అదా, చాలా బ్రహ్మాండంగా ట్రి మంచిదా?
చెప్పలేడే ఓ బ్రహ్మాండంగా అయింది ఎండమెంట్ అవి జయ భవాని జయ భవాని జయ భవాని ఎడగొట్టాలి ఎడగొట్టాలి దియ్యం తీసుకుంది అద్భుతంగా ఉంది జయ భవాని రేణుక ఎల్లమ్మ మాతాకి రేణుక ఎల్లమ్మ మాతాకి పద మంచిగా గుడి చాలా బాగుంది రాజు నర్సు తెలుసు మన ఇంటి కోతిం కదా అరే గ్రూప్ రేషన్ కోతి వెళ్ళిపోతారు పాపం రాజారాములు ఇంటికి వెళ్ళాలేమన్నా మనం వస్తా సారీ సారీ వస్తా రమేష్ సాగర్ సత్యం సత్యం ఆరోగ్యం ఎట్లా సుమంత్ ఆడ లేట్ అవుతుంది నిజాం వాళ్ళు వెళ్ళిపోతారు ఎండకు కొద్ది 5 నిమిషాలు అవుతా అయిపోతుంది వచ్చిందా కష్టపోతే ఆడనే తిందరు పోదాం ఫోటో అంటది సర్పంచ్ ఫోటో తీయ జల్లి సర్పంచులు ఎంపీడీసీలు కూర్చుండి ఊర్లలో తయారు చేయాలన్నా సాయంత్రం చెప్పేది.